ఇవి పక్కన పెడితే ఇవాళ నమస్తే తెలంగాణలో ప్రచురించిన దీంట్లోనే కొన్ని పేర్లు కొన్ని ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. వీళ్ళందరూ ఎవరికో బినామీలనో, ఎవరికో పరిచయమనో, ఎవరికో బంధువులనో ఏదైతే బుకాయించాలనుకుంటున్నారో, ఇందులో సాదా కేశవరెడ్డి టిఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్, టిఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ బోర్డులో వైస్ చైర్మన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న సాదా కేశవరెడ్డికి ఇందులో భూములు ఉన్నాయి. పన్నాల వీరారెడ్డి ఇంకొక అతను, తూముకుంట మున్సిపల్ వైస్ చైర్మన్ ఇతను టిఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా పీసరి సుధాకర్ రెడ్డి అంత అల్వాల్ సొసైటీకి సింగిల్ విండో డైరెక్టర్గా ఉండే, అదేవిధంగా చింతల్ శ్రీనితిన్ రెడ్డి ఇప్పుడు అల్వాల్ సొసైటీకి సింగిల్ విండో డైరెక్టర్. వీళ్ళే కాదు, మీకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, ఆయన లేకపోతే అట్లెట్లా నన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట ఉప్పు వంటలలో. క్యాబినెట్లో అంత రుచికరమైన వ్యక్తి మల్లారెడ్డి. ఇంతమంది గనులు ఇది ఆక్రమించుకుంటే మల్లన్న బయట ఉంటాడని మీరు ఎట్లా అనుకుంటారు? 658 సర్వేలో కార్మిక శాఖ మాత్యులు, మేడ్చల్ శాసనసభ్యులు, వారు అక్కడ దాదాపుగా 7 ఎకరాలలో 658 సర్వే నెంబర్ను ఆక్రమించుకొని అద్భుతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఎట్లయితే ఎర్రవల్లిలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉందో, జన్వాడలో కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఉందో, దేవరాయంచాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు 658 సర్వే నెంబర్లో అద్భుతమైన ఫామ్ హౌజ్ను కట్టుకొని అక్కడ ఆయన బామ్మార్ది, అదేవిధంగా నా మీద పోటీ చేసిన వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి భూతందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, ఫిరాయింపులు, అన్ని రకాల కార్యక్రమాలు దేవరయాంజాలు 658లో వాళ్ళు కట్టుకున్న విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.